Hello friends, good morning. Welcome to our channel. Ella unnarandi andaru, ninnaithe chaala baagunnanu. Ee roju mana video vachesi aratikai kurandi. Deenni ela prepare cheyalo nechukobayye munduga. Evaraithe mana channel ni first time chustunaro, please subscribe chesukondi. Alage like cheyandi, share cheyandi. Alage pakkane untundi bell icon ni kuda click cheyandi. Further video notification anedi meeku ventane vachestundi. And alage meeku ee recipe nachindo ledo kuda naaku comment section lo comment cheyandi. Inkendukandi late దీని ప్రాసెస్ ఎలాగో నేర్చేసుకుందాము. ముందుగా కావాల్సినవి ఏంటో చూసిద్దాం. కావాల్సినవి రెండు బనానా అండ్ అలాగే ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి అండ్ అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి బనానాని ఇలా పైన ఉన్నటువంటి పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి అరటికాయల్ని మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలన్నమాట. చాలా హెల్దీ అయినటువంటి కర్రీ అండి ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి నేర్చేసుకోండి. అండ్ ఇలా మొత్తం పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఈ అరటికాయ ముక్కలు అనేటివి ఆ సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇలా వేయడం వల్ల అరటికాయ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళల్లో మనం వీటిని కొద్దిసేపు కలుపుతో కడిగేసుకొని కొద్దిసేపు ఆ నీళ్ళల్లోనే ఉంచుకోవాలన్నమాట. ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఒక కళాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా పచ్చినపప్పు అండ్ అలాగే కొద్దిగా ఆవాలు అలాగే మనం కట్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని మొత్తంగా అవి మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అనేవి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని మొత్తంగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే దాల్చిన చెక్కలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉప్పు నీళ్ళల్లో ఉంచుకున్నటువంటి అరటికాయ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలన్నమాట. వాటర్ రాకుండా వేసేసుకోండి ఇందులోకి. ఇలా మొత్తం అరటికాయ ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇవి కొద్దిసేపు మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా ఇవి కొద్దిగా మగ్గిపోయాయి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసేసుకుందాము అండ్ అలాగే 1½ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేద్దాము. ఇలా ఉప్పు కారం అనే రెండు వేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆ కారం అనేది కొద్దిసేపు మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కారం అనేది తర్వాత మనం మసాలా పొడి వేసేసుకొని అండ్ అలాగే కొత్తిమీర పుదీనా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి మనం తీసుకున్నటువంటి అరటికాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికాయో లేదో చూసుకోండి. ఉడకకపోతే అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి, కొద్దిగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇంతే అండి అరటికాయ కూర, చాలా ఈజీ, చాలా బాగుంటుంది.
ఎప్పుడు తినని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.